బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బచ్చన్నపేట మండలం నుండి కొన్ని గ్రామానికి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్న బచ్చన్నపేట ఎస్ఐ రఘుపతి ఇప్పటికే పలుమార్లు ఇసుక ట్రాక్టర్ను పట్టుకొని ఎంఆర్ఓకు హ్యాండ్ ఓవర్ చేసి లక్ష రూపాయలు ఫైన్ వేసినా మార్పు రావడం లేదు. ఎస్ఐ రఘుపతి హెచ్చరించినా అక్రమ రవాణాలు ఆగడం లేదంటే మరెవరి అండతో నడిపిస్తున్నారని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు గాలిలో కలిసినట్టేనా భూగర్భ జలాలు అడిగంటిపోవడానికి ఎవరు ఆజ్యం పోస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రికల్చర్కు ఉపయోగపడవలసిన ట్రాక్టర్లతో ఇసుక దందా నడిపిస్తున్నారంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ పోలీసు యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి బయలుదేరిన కోఎఫిషియంట్ తీసి వారి నుండి తహసీల్దార్ ద్వారా లక్ష రూపాయలు కట్టించడం జరుగుతుంది. అదేవిధంగా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు అక్రమంగా ఇసుక తరలించడం అనుమతి లేకుండా ఇసుక తరలించడం కోరుకుంటున్నారు.